हाय फ्रेंड्स, वेलकम टू ब्रेन बज अकाडमी यूट्यूब चैनल प्रेजेंटेड बाय अजिता। निन्न मनम शातवाहनुलकु संबंधी राजकीय परिस्थितुल गुरिंचि चेप्पुकोवडं जरिगिंदि। इक ई रोज मनं गनुक चूसुकुन्नट्लयिते शातवाहनुल परिपालना कालं नाटि सामाजिक परिस्थितुल गुरिंचि चेप्पुकुंदां। शातवाहनुल योक्क परिपालना कालंलो ముఖ్యంగా కొనసాగినటువంటి ఒక వ్యవస్థ ఏది అన్నట్లయితే ఈ యొక్క పితృస్వామిక వ్యవస్థ। శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో పితృ వ్యవస్థ అనేటువంటిది కొనసాగడం జరిగింది। పితృస్వామిక వ్యవస్థ అంటే ఏంటి అన్నట్లయితే ఒక కుటుంబంలో తండ్రి యొక్క నిర్ణయాలే కీలకమైనటువంటి నిర్ణయాలుగా పరిగణించడం జరుగుతుంది। ఒక కుటుంబంలో తండ్రి యొక్క నిర్ణయాలను కీలకమైనటువంటి నిర్ణయాలుగా పరిగణించడం జరుగుతుంది। అంతే కాకుండా ఆ ఇంట్లో పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది। ఒక కుటుంబంలో తండ్రి యొక్క అంటే ఆ ఇంటి యజమాని యొక్క నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలుగా పరిగణించడంతో పాటు ఆ ఇంట్లో పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది। సో దీనినే పితృస్వామిక వ్యవస్థ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది। ఇకపోతే పురుషుడికి ఇంత ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ కూడా పురుషుడితో సమానంగా స్త్రీకి కూడా సమానమైనటువంటి హోదాని కల్పించడం జరిగింది। శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో స్త్రీ పురుషుడితో సమానంగా స్త్రీకి కూడా కొన్ని సమానమైనటువంటి హోదా కల్పించడం జరిగింది। అది ఏంటి అన్నట్లయితే వీరికి మతపరమైనటువంటి హక్కు, అలాగే రాజకీయ అంశాల్లో హక్కు, అలాగే ఆస్తి హక్కు మొదలైనవి స్త్రీలకు పురుషులతో సమానంగా కల్పించడం జరిగింది। శాతవాహనుల కాలంలో నిజంగానే స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులను కల్పించారా అనేటువంటి విషయం మనం చూసుకున్నట్లయితే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గౌతమి బాలశ్రీ। ఎవరు ఈమె? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ। ఈమె వైదిక మతాభిమాని, మామూలుగా అయితే ఈమె వైదిక మతాభిమాని అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించి ఈమె వైదిక మతాభిమాని అయినప్పటికీ ఈమె పరమత సహనాన్ని ప్రదర్శించి తన యొక్క స్వీయ పర్యవేక్షణలో బౌద్ధ మత సన్యాసుల కొరకు భద్రయాన కొండపై ఒక విహారాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది। ఈమె జనరల్గా అయితే వైదిక మతాభిమాని అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించి తన యొక్క స్వీయ పర్యవేక్షణలో బౌద్ధ మత సన్యాసుల కొరకు భద్రయాన కొండపై ఎక్కడ భద్రయాన కొండపై ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది। ఎవరు? ఈమె గౌతమి బాలశ్రీ। సో దీనిని బట్టి స్త్రీల మీద ఎటువంటి ఆంక్షలు లేవు అనేటువంటి విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది। అంతేకాదు వీరు పురుషులతో సమానంగా యజ్ఞయాగాలలో క్రతువులలో హోమాలలో నిర్విఘ్నంగా పాల్గొని తమ యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు అనేటువంటి విషయం కూడా మనకి వివరించడం జరిగింది। శాతవాహనుల కాలంలో స్త్రీలు పురుషులతో సమానంగా యజ్ఞయాగాలలో క్రతువులలో హోమాలలో నిర్విఘ్నంగా పాల్గొని తమ యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు అనేటువంటి విషయాన్ని మనకి వివరించడం జరిగింది। అంతేకాదు ఈ యొక్క స్త్రీలు తమ భర్తలు ఏ పదవి బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉంటారో ఆ పదవిని తమ యొక్క బిరుదులుగా ధరించడం జరిగింది। శాతవాహనుల పరిపాలనా కాలంలో స్త్రీలు తమ భర్తలు ఏ పదవి బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉంటారో ఆ పదవిని తమ యొక్క బిరుదులుగా ధరించడం అనేటువంటిది జరిగింది। ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క స్త్రీలు సింధు నాగరికత ప్రజల్లాగానే వస్త్రాలంకరణ కేశాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। ఈ యొక్క స్త్రీలు శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో స్త్రీలు సింధు నాగరికత ప్రజల్లాగానే వస్త్రాలంకరణకి
కేశ అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సుగంధ పరిమళాలను లేపనాలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది। సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాతవాహనుల వీటన్నిటిని బట్టి కూడా మనకి అర్థమైంది ఏంటి అన్నట్లయితే స్త్రీకి పురుషులతో పాటు సమానమైనటువంటి హోదా ఇవ్వడం జరిగింది శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో అనేటువంటి విషయం క్లియర్। ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి వినోదాలు ఏవి అన్నట్లయితే జంట నాట్యాలు బృందనాట్యాలు జంట నాట్యాలు బృందనాట్యాలు ఈ రెండిటిని వచ్చేసి ముఖ్యమైనటువంటి వినోదాలుగా పరిగణించడం జరుగుతుంది। ఇంకా ఇంకేం లేవా అన్నట్లయితే ఉన్నాయి చాలా ఉన్నాయి। ఇంకా చూసుకున్నట్లయితే గుర్రపు పందాలు రథపు పందాలు మల్ల యుద్ధాలు సో మల్ల యుద్ధాలు అనగా కుస్తీ పోటీలు అన్నమాట। సో ఇలాంటివి ఎన్నో వినోదాలు ఉన్నప్పటికీ కూడా ఈ జంట నాట్యాలు బృంద నృత్యాలను మాత్రం ముఖ్యమైనటువంటి వినోదాలుగా పరిగణించడం జరిగింది శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి వినోదాలు అన్నట్లయితే జంట నాట్యాలు బృంద నృత్యాలు। సో ఇది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ గురించి కూడా చెప్పడం జరిగిందండి। ఈ యొక్క వర్ణ వ్యవస్థలో మనం ముందుగా చెప్పుకున్నాం ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగిందనేసి మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం। సో ఇలాగే ఋగ్వేదంలో 10వ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి నాలుగు భాగాలు ప్రతి వేదం కూడా నాలుగు భాగాలతో కూడుకొని ఉంటుందని చెప్పుకున్నాం। అలాగే ఈ యొక్క ఋగ్వేదంలో వచ్చేసి నాలుగు భాగాలు మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇందులో అగ్రవర్ణం అనుకున్నట్లయితే ఈ యొక్క బ్రాహ్మణులు బ్రాహ్మణులకి శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో బ్రాహ్మణులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। ఇంకా చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క బ్రాహ్మణులు క్షత్రియులు ఎగువ వర్ణానికి చెందినవారైతే ఇంకా దిగువ స్థాయిలో వైశ్యులు శూద్రులు దిగువ స్థాయిలో వైశ్యులు శూద్రులు వీరు మొత్తం మీద కూడా ఈ యొక్క బ్రాహ్మణులకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో। ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి వర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి సమాచారం। ఇది ఇంతటితో సామాజిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారం పూర్తయింది। చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి వృత్తి శాతవాహనుల కాలంలో ప్రజలు యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వృత్తి ఏది అన్నట్లయితే వ్యవసాయం। శాతవాహనుల కాలంలో ప్రజలు ముఖ్యంగా ప్రధానంగా చేపట్టినటువంటి వృత్తి ఏది అన్నట్లయితే వ్యవసాయం। వ్యవసాయానికి వీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ప్రభుత్వానికి అప్పట్లో ప్రధాన ఆదాయం దేని నుండి వచ్చేది అన్నట్లయితే భూమి శిస్తు ద్వారా వీరికి ప్రధానమైనటువంటి ఆదాయం చేకూరడం జరిగింది। భూమి శిస్తు వసూలు ఎంత వసూలు చేయబడింది అన్నట్లయితే 1/6వ వంతు భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది శాతవాహనుల యొక్క పరిపాలనా కాలంలో। ప్రధాన వృత్తి వ్యవసాయం అయితే వీరికి ప్రధాన ఆదాయం వచ్చేసి భూమి శిస్తు ద్వారా వీరికి ప్రధానమైనటువంటి ఆదాయం లభించడం జరిగింది। సో ఎంత భూమి శిస్తు వసూలు చేసేటి వారు అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే 1/6వ వంతు భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది। దీనినే బాగా లేదా దేహ ఏట అనేటువంటి పేర్లతో పిలవడం జరిగింది। వసూలు చేసేటువంటి భూమి శిస్తునే బాగా లేదా దేహ ఏట అనేటువంటి పేర్లతో వ్యాఖ్యానించడం జరిగింది। ఇంకా మనం చూసుకున్నట్లయితే వీరి కాలంలో పండించినటువంటి పంటలు ఏవి అన్నట్లయితే వీరు ఆహార పంటలు ప్లస్ వాణిజ్య పంటలు రెండూ కూడా వీరి కాలంలో పండించడం జరిగింది। అవి ఏవి అనుకున్నట్లయితే వరి గోధుమ బార్లీ జొన్నలు మొక్కజొన్న సుగంధ ద్రవ్యాలు పత్తి
చెరుకు కొబ్బరి ఇలా ఎన్నో ఎన్నో రకాల ఆహార ధాన్యాలు కావచ్చు ఆహార పంటలు వాణిజ్య పంటలు ఇలా ప్రతిదీ కూడా ఈ రెండు రకాలైనటువంటి పంటల్ని వీరు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో పండించడం జరిగింది శాతవాహనులు కాకపోతే వీరి యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి వ్యాపారం అంటున్నాం ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి నీటిని వీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకునేవాటి వారు అన్నట్లయితే వ్యవసాయ బావులు వ్యాపారం దగ్గర వీరు బావుల ద్వారా ఎక్కువ వ్యాపారం చేయడం జరిగింది బావుల ద్వారా బావులు త్రవ్వించి అందులో నీటిని కాలువల గుండా వారి యొక్క వ్యాపార భూమికి పారించుకోవడం ద్వారా వీరు వ్యాపారాన్ని చేసేటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది అంతే కాకుండా వీరు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయడం కోసంగా వీరు వ్యాపారానికి సంబంధించి కొన్ని పరికరాలను కొనుగోలుడం కోసంగా ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపార అభివృద్ధి కోసం సాంకేతిక నిపుణుల సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది శాతవాహనుల కాలంలో వ్యాపారం అనేది ప్రధాన వృత్తి కాబట్టి వీరు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయిలో మెరుగుపరచడం కోసంగా వీరు సాంకేతిక నిపుణుల సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి పనిముట్ల కోసంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపార అభివృద్ధి కోసం దీనినే ఓద యంత్రిక శాతవాహనుల కాలం నాటి వ్యాపార పనిముట్ల తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంఘాన్నే ఓద యంత్రిక అనేటువంటి పేరుతో వ్యాఖ్యానించడం జరిగింది శాతవాహనుల కాలం నాటి వ్యవసాయ పనిముట్ల తయారీ చేయడానికి వ్యవసాయ పనిముట్లను తయారు చేయడం కోసంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సాంకేతిక నిపుణుల సంఘానికి గల పేరే ఓదయంత్రిక సో ఈ యొక్క ఓదయంత్రిక సంఘం యొక్క సహకారంతో ఉదక యంత్రం ఘటిక యంత్రం గరిక యంత్రం అనేటువంటి మూడు యంత్రాలని యొక్క ఓదయంత్రిక అనేటువంటి నిపుణుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అవి వీటిలో మనం చూసుకున్నట్లయితే ఉదక యంత్రం అంటే ఏంటి అన్నట్లయితే భూమిని దున్నడానికి ఉపయోగించేటువంటి ఒక యంత్రం ఇప్పుడు నాగలి ఎలాగో అప్పట్లో ఈ యొక్క ఉదక యంత్రం ఆ విధంగా అన్నమాట భూమిని దున్నడానికి నాగలి వలె పనిచేస్తుంది ఈ యొక్క ఉదక యంత్రం నెక్స్ట్ పోతే ఘటిక యంత్రం ఈ యొక్క ఘటిక యంత్రాన్ని ఎందుకు ఉపయోగించారు అన్నట్లయితే బావుల నుండి నీటిని పైకి లాగడానికి ఇప్పుడైతే మోటార్స్ అవి ఇవి ఉన్నాయి అప్పట్లో అవన్నీ లేవు కదండి సో అందుకోసంగా బావుల ద్వారా వ్యవసాయం జరిగే బావుల్లోని నీటి ద్వారా వ్యవసాయం ప్రధానంగా జరిగిందని చెప్పుకున్నాం కాబట్టి సో ఆ యొక్క బావుల్లో ఉన్నటువంటి నీటిని పైకి లాగడం కోసంగా ఈ యొక్క గరిక యంత్రం అనేటువంటి యంత్రాన్ని ఉపయోగించడం జరిగింది ఇకపోతే ఘటిక యంత్రం అండి ఇకపోతే గరిక యంత్రం ఈ యొక్క గరిక యంత్రాన్ని ఎందుకు ఉపయోగించారు అన్నట్లయితే ముడి పత్తి నుండి గింజలను వేరు చేయడానికి ఈ యొక్క యంత్రాన్ని గరిక యంత్రాన్ని ఉపయోగించడం జరిగింది పత్తిలో విత్తనాలు పత్తి రెండు కలిసే ఉంటాయి కదా సో వాటిలో విత్తనాలను వేరుగా పత్తిని వేరుగా చేయడం కోసంగా ఈ యొక్క గరిక యంత్రం అనేటువంటి యంత్రాన్ని వీరు ఉపయోగించడం జరిగింది సో ఈ మూడు యంత్రాలని కూడా ఓద యంత్రిక అనేటువంటి నిపుణుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా వ్యవసాయం అత్యున్నత స్థాయిలో మెరుగుపరచడం కోసంగా ఇవి ఉపయోగపడడం జరిగింది ఇది ఓవరాల్గా శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారం మిగిలిన విషయాలను మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ